మనం ఏ పని చేయాలన్నా కండరాలన్నీ చక్కటి సమన్వయంతో కదలాలి. అవసరమైతే చురుకుగా కదలాలి, వేగంగానూ కదలాలి. అయినా కూడా పెద్ద అలసట అనిపించకూడదు. కానీ కండరాల చేత చురుకుగా పనిచేయించే యంత్రాంగమే జావగారిపోతుంటే, మెదడు నుంచి అందాల్సిన సంకేతాలు సమర్థంగా అందకపోతే, క్రమంగా ఒక్కొక్క కండరము నిస్తేజమవుతూ వస్తుంది, స్తబ్దుగా మారిపోతుంది, కొద్దిపాటి పనికే కుప్పకూలుతుంది. ఇలాంటి చిత్రమైన అరుదైన సమస్యే మయస్థీనియా గ్రేవిస్. కండరాలు నాడుల మధ్య సంబంధాన్ని దెబ్బతీసి, మనం కావాలనుకున్నప్పుడు కదల్చగలిగే కండరాలపై నియంత్రణను కోల్పోయేలా చేయటం ద్వారా చిన్న చిన్న పనులు కూడా చేయటం కష్టమైపోవడం దీని ప్రత్యేకత. ఈ సమస్య వంశపారంపర్యంగా రావచ్చు, తీవ్రమైన శారీరక శ్రమ, ఇన్ఫెక్షన్లతోనూ రావచ్చు. కొన్నిసార్లు విపరీతమైన వేడి, చలికి గురి కావడం కూడా దీనికి దారితీయొచ్చు. ఇది స్త్రీ పురుషుల్లో ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. కానీ 40 ఏళ్లలోపు మహిళల్లో, 60 ఏళ్లు పైబడిన పురుషుల్లో తరచుగా కనబడుతుంది. మైస్థీనియా గ్రేవిస్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మన కండరాల ప్రాబ్లం అంటే ఏంటి తెలియాలి. మనకి కండరాలు కదలాలి అంటే మనకి బ్రెయిన్లో ఉన్న నరాల నుంచి సిగ్నల్స్ రావాలి. ఆ నరు సిగ్నల్స్ కండరాల వరకు వస్తుంది. ఈ నరము కండరంకి అనుసంధానం అయ్యే ప్లేస్నే న్యూరోమస్క్యులర్ జంక్షన్ అంటాం. ఈ మైస్థీనియా గ్రేవిస్ అనేది ఈ న్యూరోమస్క్యులర్ జంక్షన్ డిజార్డర్. అంటే ఈ నరం కండరం అనుసంధానం అయ్యే పార్టీ యొక్క వచ్చే తేడాల్లో వచ్చే డిసీజే మైస్థీనియా గ్రేవిస్. ఈ మైస్థీనియా గ్రేవిస్ అనే జబ్బు ఎందుకు వస్తుంది అంటే మనకి రోగ నిరోధక శక్తి ఉంటుంది అందరికీ. ఈ రోగ నిరోధక శక్తి ఏంటి అంటే మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి. ఈ యాంటీబాడీసే బయట నుంచి వచ్చే యాంటీబాడీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి దేశ సరిహద్దుల్లో ఎలాగైతే శత్రు సైన్యం, మిత్ర సైన్యం ఉంటుందో, శత్రు సైన్యం అంటే ఆ బోర్డర్లో మన మీద అటాక్ చేస్తూ ఉంటాయి. ఈ మిత్ర సైన్యం అంటే ఆ శత్రు సైన్యాన్ని చంపేస్తూ ఉంటాయి. సో అలాగే మన బాడీలో కూడా మిత్ర సైన్యం అంటే యాంటీబాడీస్, బయట నుంచి వచ్చే యాంటీజెన్స్ శత్రు సైన్యం అన్నమాట. ఈ మిత్ర సైన్యం వెళ్ళి శత్రు సైన్యాన్ని చంపేయాలి. కానీ మన బాడీలో రోగ నిరోధక శక్తిలో వచ్చే మార్పుల వల్ల మన యాంటీబాడీస్ మన నరాలనే అటాక్ చేస్తూ ఉంటాయి, మన కండరాలనే అటాక్ చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం తెలుగులో ఒక సామెత ఉంటుంది, కంచే చేను వేస్తే అంటాం. అంటే మన యాంటీబాడీస్ మన కండరాలనే డిస్ట్రక్ట్ చేస్తాయి అన్నమాట. అంటే కండరం పనిచేయకుండా పోతుంది. సో దీన్నే మైస్థీనియా గ్రేవిస్ అంటాం. మైస్థీనియా గ్రేవిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, తీవ్రమైన అలసట, నిస్సత్తువ, నీరసం. మనం మెట్లు ఎక్కాలన్నా ఒక 4-5 మెట్లు బాగానే ఎక్కుతాం, ఇంకో 6-7 మెట్టు ఎక్కేటప్పటికి బాగా నీరసం వస్తుంది. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటి అంటే, మనకి కనురెప్పలు వాలిపోతూ ఉంటాయి, చిన్నగా వాలిపోతూ ఉంటాయి. కొంతమందికి 2 కనురెప్పలు వాలుతాయి, కొంతమందికి 1 కనురెప్పే వాలిపోతూ ఉంటాయి. పొద్దున్నే లేవగానే మనకి కనురెప్పలు బాగానే తెరుచుకుంటాయి. బట్ రోజు గడిచే కొద్దీ, సాయంత్రం అయ్యే కొద్దీ లేదంటే మధ్యాహ్నం అయ్యే కొద్దీ మన కనురెప్పలు స్లోగా డ్రూప్ అవుతూ ఉంటాయి. కొంతమందికి ఎలా ఉంటాయంటే 1-2 కనిపిస్తాయి. పొద్దున్నే లేవగానే బాగానే ఉంటాయి, కానీ కొంచెం ఒక 2-3 గంటలు గడిచే కొద్దీ మనకి 1-2 కనిపిస్తూ ఉంటాయి. దీన్నే డబుల్ విజన్ అంటాం. అంతేకాకుండా జనరలైజ్డ్ మైస్థీనియా అంటాం. అంటే ఏంటి అంటే, వాళ్ళకి బాడీలో ఉన్న కండరాలకు, చేతుల్లో కాళ్ళల్లో కూడా వీక్ అయిపోతాయి. మైస్థీనియా గ్రేవిస్ తొలి దశలో తలదువ్వుకోవడం కష్టం అనిపిస్తుంది. తేలికైన వస్తువుల్ని తరచుగా ఎత్తమంటే వెంటనే అలసిపోతుంటారు. మెట్లు ఎక్కుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, నెమ్మదిగా పరిగెడుతున్నప్పుడు కొద్దిసేపటికే తీవ్ర నిస్సత్తులో కూరుకుపోతారు. మైస్థీనియా తీవ్రమవుతున్న కొద్దీ ఒక కనురెప్ప కిందకి వాలిపోతుంటుంది. కొందరిలో 2 కనురెప్పలు పూర్తిగా వాలిపోవచ్చు. దృశ్యాలు నిలువుగా గానీ అడ్డంగా గానీ కనబడవచ్చు. మైస్థీనియా తీవ్రమవుతున్న కొద్దీ ముఖంలో నవ్వటం వంటి భావాలు పలకవు. కింది దవడ కూడా బాగా కిందికి జారిపోతుంది. తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు తరచుగా గొంతుకు అడ్డం పడుతుంటాయి. దీంతో తినటం, తాగటం, మాత్రలు వేసుకోవటం కష్టమవుతుంది. మాట తత్తరపోతుంది. నత్తి ఉన్నట్టు, ముక్కుతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మయస్థీనియా మెడ, చేతులు, కాళ్ల కండరాలను బలహీనం చేస్తుంది. కాళ్లకన్నా చేతులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. మయస్థీనియా బాధితులు చేతుల్ని నిటారుగా పైకెత్తితే వెంటనే కిందికి దించేస్తారు. కాళ్ల కండరాలు బలహీనమైతే ఈడ్చుకుంటూ నడుస్తారు. మెడ ప్రభావితమైతే తలను పైకెత్తి నిలపడం కష్టమవుతుంది. మైస్థీనియా గ్రేవిస్ని ఎలా నిర్ధారిస్తారంటే, ప్రప్రథమంగా వచ్చినప్పుడు మనం క్లినికల్ డయాగ్నోసిస్, అంటే వాళ్ళకు వచ్చే సిమ్టమ్స్ని బట్టి ఫస్ట్ మనం ఒక నిర్ధారణకు వస్తాం. వచ్చిన తర్వాత మనం కొన్ని రకాల టెస్ట్ చేస్తాం, దాన్ని ఈఎంజీ అంటాం. దాంట్లో ఏం చేస్తామంటే రిపిటేటివ్ నర్వ్ స్టిమ్యులేషన్ అనే ఒక టెస్ట్ చేస్తాం. దాంట్లో మనం ఏం చూస్తామంటే డిక్రిమెంటల్ రెస్పాన్స్. సో దాని ద్వారా ఇది మైస్థీనియా గ్రేవిస్ ఉండొచ్చు అని ఒక నిర్ధారణకు వస్తాం. తర్వాత ఒక బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. బ్లడ్ టెస్ట్లో ఏంటంటే ఎస్టైల్ కోలిన్ రిసెప్టార్ యాంటీబాడీ టెస్ట్ అని ఉంటుంది, ఏసీహెచ్ఆర్ యాంటీబాడీస్ అంటాం. దాంతోపాటు మస్క్ యాంటీబాడీస్ అంటాం.
ఎంయుఎస్కే మస్క్ యాంటీబడీ ఈ రెండు రకాల బ్లడ్ టెస్టులు చేసి మైస్తీనియా గ్రేవిస్ ఉందా లేదా అని నిర్ధారణకు వస్తాం. కొంతమందికి థైమస్ అనే గ్రంథి పెరగొచ్చు, దాన్ని థైమోమా అంటాం. దానికోసం సిటీ స్కాన్ చెస్ట్ చేసుకొని ఆ థైమస్ గ్లాండ్ అనేది ఉందా లేదా చూసి నిర్ధారించుకుంటాం. సో ఈ మూడు టెస్టులు చేసి మైస్తీనియా గ్రేవిస్ ఎందుకు వస్తుంది, మైస్తీనియా గ్రేవిస్ ఉందా లేదా అనే ఒక నిర్ధారణకి వస్తాం. మైస్తీనియా గ్రేవిస్ లక్షణాలను తగ్గించడానికి ఆధునిక వైద్యంలో ఇవాళ సమర్థమైన మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని దీర్ఘకాలం పాటు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటితో దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం చాలా ఎక్కువ. ఈ మందులతో ఒంట్లో నీరు లవణాలు అధికంగా పేరుకుంటాయి. దీంతో ముఖం కాళ్ళు చేతులు వంటివి ఉబ్బరిస్తాయి. ఈ దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే మైస్తీనియాకు శస్త్రచికిత్స చేయటమే ఉత్తమ పరిష్కారమని చెబుతారు డాక్టర్లు. సర్జరీలో భాగంగా ఛాతీలోని థైమస్ గ్రంథిని పూర్తిగా తొలగిస్తారు. థైమస్ గ్రంథిని తొలగించడం వల్ల చాలామందిలో సమస్య దాదాపు పూర్తిగా నయమవుతుంది. మైస్తీనియా లక్షణాలు గణనీయంగా తగ్గుతాయి. శస్త్రచికిత్స తరువాత అవసరమైన మందుల మోతాదు చాలా వరకు తగ్గించడానికి వీలవుతుంది. థైమస్ గ్రంథిని తొలగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు పూర్తిగా తగ్గిపోతుంది. మైస్తీనియా గ్రేవిస్కి చికిత్సలు ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ మనం సిమ్టమ్స్ని గ్రహించి డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత సిమ్టమాటిక్ థెరపీ, స్పెసిఫిక్ థెరపీ అని ఉంటాం. సిమ్టమాటిక్ థెరపీ అంటే ఓన్లీ ఆక్యులర్ మైస్తీనియా ఉందనుకోండి, అంటే ఒట్టి సిమ్టమాటిక్ థెరపీ ఇస్తాం. అంటే ఏంటి అంటే, ఎస్టెల్కోలిన్ అనేది ఎస్టెల్కోలిన్ రిసెప్టార్ మీద పనిచేయకుండా ఎస్టెల్కోలిన్ రిసెప్టార్ యాంటీబాడీస్ అనేవి అటాక్ చేస్తున్నాయి కాబట్టి మనం ఎస్టెల్కోలిన్ని పెంచే డ్రగ్స్ ఇస్తాం. అంటే కోలిన్ ఎస్టరేజ్ ఇన్హిబిటర్స్ అని ఒక రకమైన డ్రగ్స్ ఉంటాయి, వాటిని ఏమంటాం అంటే పైరిడోస్టిగ్మిన్ అంటాం. ఈ పైరిడోస్టిగ్మిన్ అనే డ్రగ్ తీసుకుంటే ఎస్టెల్కోలిన్ లెవెల్స్ ఆ నర్వు కండరం యొక్క అనుసంధానం దగ్గర పెరుగుతుంది. ఆ పెరగటం వల్ల ఈ ఎస్టెల్కోలిన్ వెళ్ళి ఆ కండరం మీద పనిచేసి కండరం పనితనం మెరుగవుతుంది. సో ఇలాంటి డ్రగ్స్ సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం ఇస్తాం. అలా కాకుండా జనరలైజ్డ్ మైస్తీనియా కానీ ఉన్నా, లేదంటే దవడ మజిల్స్ వీక్గా ఉన్నా, మింగటం ఇబ్బంది ఉన్నా, ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే స్పెసిఫిక్ థెరపీ ఇస్తాం. అంటే ఏంటంటే ఇమ్యునో మాడ్యులేషన్. సో వీళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ కొంతమందికి కొన్ని రోజుల వరకు స్టిరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక నెలన్నర తర్వాత ఈ స్టిరాయిడ్స్ ఆపేసి మామూలుగా ఇమ్యునో మాడ్యులేషన్ అని అజాథైప్రిన్ అని మైకోఫెనలేట్ అని ఇలాంటి డ్రగ్స్ ఇచ్చి లాంగ్ రన్లో ఈ మైస్తీనియా గ్రేవిస్ అనేదాన్ని అరికట్టడానికి దోహదపడతాయి ఈ డ్రగ్స్ వాడటం వల్ల. అలా కాకుండా మైస్తీనిక్ క్రైసిస్ అనే కాంప్లికేషన్ ఉంది. అంటే సివియర్ కైండ్ ఆఫ్ మైస్తీనియా, అంటే మనకి గాలి తీసుకోవటం కూడా ఇబ్బంది అయ్యి వెంటిలేటర్ పెట్టాల్సిన పరిస్థితి రావటం, మింగుతున్నా కానీ బాగా ఇబ్బందిగా ఉండి మనకి మింగలేకపోవటం, ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి ఇమ్యునో మాడ్యులేటరీ థెరపీ అని ఒకటి ఇస్తాం. అంటే ఏంటంటే క్రైసిస్లో ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ అని, ఈ ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇచ్చి టెంపరీగా వాళ్ళని ఆ మైస్తీనిక్ క్రైసిస్లోకి వెళ్లకుండా వెంటిలేటర్ బారిన పడకుండా మనం కాపాడే అవకాశం ఉంటుంది. సర్జరీ ఎవరికి చేస్తామంటే ఒక 20-30% మందికి థైమస్ అనే గ్రంథి ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. ఈ థైమస్ అనే గ్రంథి పెరిగినప్పుడు దాని నుంచే ఈ యాంటీబాడీస్ అంటే రోగ నిరోధక శక్తికి అవసరమైన యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి, అంటే తేడాగా ఉండే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి ఆ థైమస్ అనే గ్రంథిని రిమూవ్ చేసేస్తాం. సో రిమూవ్ చేసేసి థైమెక్టమీ అంటాం దాన్ని. సో ఆ రిమూవ్ చేయటం వల్ల ఈ మైస్తీనియా గ్రేవిస్ అనేది చాలా మట్టికి కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. మైస్తీనియా గ్రేవిస్ జబ్బుకు సర్జరీ రూపంలో ఉత్తమ పరిష్కారం అందుబాటులో ఉన్నప్పటికీ మన దగ్గర చాలామంది మందుల వాడకానికి మొగ్గు చూపుతున్నారు. మందులతో తలెత్తే దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ కండరాల జబ్బుకు సర్జరీ చేయించుకోవడమే మేలు. ఇటీవలి కాలంలో పాశ్చాత్య దేశాలన్నీ ఈ కండరాల జబ్బుకు శస్త్రచికిత్సనే ప్రధాన పరిష్కారంగా గుర్తిస్తున్నాయి. అయితే కొందరిలో ఇతరత్ర సమస్యల కారణంగా థైమస్ గ్రంథి తొలగింపు శస్త్రచికిత్స కుదరకపోవచ్చు. అలాంటి వారికి మందులు తప్ప మరో మార్గం ఉండదు. మైస్తీనియా గ్రేవిస్ జబ్బును ముందుగా గుర్తిస్తే దీన్ని చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు, కొన్నిసార్లు దాదాపుగా పూర్తిగా బయటపడవచ్చు.